నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భారత్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్కేవి అనుబంధ సంస్థ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి శాసనసభ సభ్యులు గౌరవశ్రీ వెంకటరమణారెడ్డి గారు మరియు మన వరంగల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అండ్ భూపాలపల్లి జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు శ్రీమతి గండ్రా జ్యోతి గారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి గారు మరియు జిల్లా తెరాస పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గండ్రా జ్యోతిరెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 1వ తారీఖు నాడు టెట్ రిజల్ట్స్ రావడం జరిగింది. మరి గత 2 నెలల నుంచి కూడా టెట్ కోచింగ్ ఇప్పించినటువంటి జిఎంఆర్ ట్రస్ట్ ద్వారా కోచింగ్ పొందినటువంటి వాళ్ళు దాదాపుగా 80% క్వాలిఫై కావడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఉండేటువంటి హయ్యెస్ట్ మార్క్స్ కూడా మరి వచ్చినట్టు చెప్తా ఉన్నారు. 108 మార్కులు వచ్చినాయి. అమ్మాయి పేరేంది? మరి ఈరోజు మరి మీ అందరికీ ఇక్కడికి వచ్చి ఎవరైతే క్వాలిఫైడ్ అయిన వాళ్ళు నేను ఆ రోజే వారికి మాట్లాడడం జరిగింది. మీరు క్వాలిఫైన వాళ్ళకు డిఎస్సి కూడా పెట్టిస్తామని చెప్పినాం. ఇప్పుడు స్కూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ భూపాలపల్లి పట్టణంలో ఉండేవాళ్ళు కానీ జిల్లాలో పరిధిలో ఉండే వాళ్ళకు మరి కొద్ది రోజుల్లోనే ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ నడుస్తుంది. అది పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క డిఎస్సి కూడా కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని మరి ఇక్కడ ఎవరైతే క్వాలిఫైడ్ పొందినటువంటి మరి వీళ్లకు హామీ ఇస్తున్నాం. మరి